What do you want? I want a job, ma'am. I Govind Raju, BA pass, good person from Bhimvaram. Idi software office. Ikkada BA ki jobs dorko. Idu pedda MD la pose kodutundi. Hey, enti matter? No matter. Only meter. I want job. Nuvu job kosam raledani naaku telusle. Naaku site kottadaniki vachavu. Enti nee edo conference? Daggariki vachi nilabadte first floor chusina ila chustavu. Aina nee kalar enti, naa kalar enti? Pitta mom dana. You idiot rascal. Pove nai sirupu pettakari. What? Adi paasha. Lolo vachinda peekunda enduku? Sir. ఆ కంప్యూటర్ బాగా చేసే అబ్బాయి వాడి పేరేంటి చంటి వచ్చాడా రాలేదు సార్ రాలేదా యూ యూజ్లెస్ గర్ల్ అమ్మాయివి కాబట్టి ఇంతకంటే ఎక్కువగా తిట్టడం లేదు ఇప్పుడు ఆ కంప్యూటర్ బాగా అవ్వకపోతే మొత్తం పని ఆగిపోతుంది సార్ ఏం చేస్తాను సార్ నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ వా సార్ మరి ఎలా చేస్తాం ఎంతో మంది ముక్కల గురించి చదివి లెక్కలు రాస్తున్నారు కాకతీయ గురించి చదివిన వాడికి కంప్యూటర్ గురించి తెలియకూడదని రూల్ ఏం లేదుగా సార్ నేను చేస్తాను సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సరే ట్రై చేయి ఓకే సార్ దొంగ 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 వెల్ డన్ మీ ఆఫీస్ లో బిఏ వాళ్ళకి జాబ్ ఇచ్చే రోజు నన్ను పిలువు వచ్చి అన్ని కంప్యూటర్ని ఓ చూపు చూస్తా సమంత అనుకుని పోజు కొడుతుంది సార్ సిస్టమ్ ఓకే సార్ వెల్ డన్ అతను ఎక్కడ వెళ్ళిపోయాడు సార్ అయితే వెంటనే అతన్ని పిలవండి రెజ్యూమ్ ఇవ్వలేదు సార్ అయిన వాడు నాలాగే జీనియస్ కంప్యూటర్లతో ఆడుకుంటున్నాడన్నమాట అట్ ఎనీ కాస్ట్ అతన్ని పిలిపించండి ఎస్ సార్ ఉద్యోగం వచ్చిందా స్కూటర్ పోయింది స్కూటర్ పోయిందా దేశంలో దరిద్రం ఉందని నాకు తెలుసు గాని నీ స్కూటర్ దొబ్బేసేంత దరిద్రుడు ఉన్నాడని నాకిప్పుడే తెలిసింది విందు బయటికి అక్కర్లేదు నేనే రోజు కలిసి పడుకోవడం వద్దనలేదు కాపురం వద్దన్నాను మన ఇద్దరు లిమిట్స్ లో ఉంటే ఏం కాదు జాబ్ వచ్చినప్పుడే వస్తుందిలే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా ఏమైంది నాకు జాబ్ వచ్చింది అది ఒరిజినల్ సర్టిఫికెట్ ఇమ్మని చెప్పారు ఈరోజు రాత్రి శోభనకి రెడీగా వామ్మో ఇంత పెద్దలైనా ఎప్పటికవుతుంది గట్టిగా ఊపిరి పెంచండి ఫ్రెషర్స్ కి శిక్షణ ఇచ్చి అనుభవజ్ఞులుగా తీర్చిదిద్దబడ్ను అది కదా మనకు కావాల్సింది మేడం 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 నా వంతు ఇప్పుడు మేడం వాళ్ళంతా అయ్యే వరకు వెయిట్ చేయ మేడం వాళ్ళందరికీ డ్రెస్ నేనే బాగా వేసుకున్నాను మేడం ప్లీజ్ రావుకరం వచ్చేసింది ప్లీజ్ కూర్చో చూసుకోండి మేడం మేడం అవన్నీ మేడం ఈ జాబ్ కావాలంటే ఈ టెస్ట్ అన్ని పాస్ అవ్వాల్సిందే టెస్టులు పాస్ అవ్వాలా మరి నేను వెళ్ళొచ్చుగా వెళ్ళు చెప్పొచ్చుగా ముందే మరి Govinda, 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 Govinda.
నేనే. ఓకే, లోపల బాస్ ఉన్నాడు, వెళ్ళి కలు. ఇంకెంత మంది కలవాలి మేడం, రావు కలవ వచ్చేసింది ముందే. కాసేపు ఇక్కడే ఉంటే యమగండం కూడా వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓహో, కూర్చున్నావా? ఎస్ సార్. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకున్నావా? మీరు ఏ కండిషన్ పెట్టినా నాకు ఓకే సార్, నాకు మాత్రం జాబ్ కావాలి. ఏ పని అయినా చేయడానికి ముందు దాని పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ముందు సంతకం పెట్టేవాడు సార్, రాహు వచ్చేస్తున్నాడు. రాహుల్? వాడెవడు? రాహుల్గా సార్, రాహు. ఎవడో ఒకడు, వాడి బాడీ మెజర్మెంట్స్ కావాలి, వాడు మా టర్మ్స్ అండ్ కండిషన్. సార్, శుభమార్ మొదటిసారి జాబ్లో చేరుతున్నాను, ముందు సంతకం పెట్టేవాడు సార్, ప్లీజ్. చేసేసాను సార్. సంతకం పెట్టేసావా? పెట్టేశాను సార్. సరే, ఇప్పుడైనా నేను చెప్పే కండిషన్ సార్, సంతకం పెట్టేశాక కండిషన్ విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే. హావ్ ఆల్ యువర్స్. ఓ, నీ దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి, కానీ అవి ఇక్కడ పనిచేయాలి. ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? ఈ కంపెనీకి యజమానిని నేనే అని ధృవీకరిస్తూ సంతకం చేశావు. అమ్మా, ఇంత అమాయకులా ఉండాలండి సార్? నేను వచ్చిరాగానే కంపెనీ నాకు అప్పగించేస్తారా? కొంచెం అనుభవం కావాలి సార్. వారం రోజులు, 10 రోజులు నా పని చూసి అప్పుడు నా కంపెనీ అప్పగించండి. అది పోలీసులు వచ్చినప్పుడు. పోలీసులు వస్తారా? ఏ, వాళ్ళ కూడా ఉద్యోగాలు ఇవ్వాలా? చెప్పేది విని అర్థం చేసుకో. నాకు అర్థమైంది సార్. ఏమిటి నీకు అర్థమైంది? పోలీసులు ఉద్యోగం కోసం మిమ్మల్ని చంపుకు తింటున్నారు, వాళ్ళ బాధపడలేక మీరు కంపెనీ నాకు అప్పగించేశారు. ఇప్పుడు కంపెనీలో నేను ఏం చేయాలి సార్? ఓహో, రే అని అరవాలా సార్? అని తల మీద కొట్టుకోవాలి సార్? ఆల్రెడీ పీకూరు వచ్చాను సార్, నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది సార్. రే అని గట్టిగా అరిచి నుదుటి మీద టప్ టప్ అని కొట్టుకుని జుట్టు పీక్కోవాలి. ఇలా చేసి కంపెనీకి లాభాలు వస్తాయి సార్. ఎవరు రాకడా, వీడు నన్ను చంపేస్తున్నాడు. తర్వాత ఏం చేయాలి సార్? చెప్తారా? చెప్తా. పట్టుకో. రే, ఫస్ట్ సార్ చేశారు సార్, బయలుదేరు. బాగా కూర్చున్నా సార్, అప్పుడు మీరు కూర్చోవచ్చు. వాడికి ఏం చెయ్యాలో చెప్పావా? చెప్పాలని చాలా ట్రై చేశాను సార్, కానీ వాడు అస్సలు వినట్లేదు. ఏమవుతాడో ఏంటో. హలో సార్. దేవుడా, ఈరోజు నా ఫస్ట్ అసైన్మెంట్, అంతా మంచి జరిగేలా చూడు దేవుడా, మంచి జరిగేలా చూడు దేవుడా. హలో సార్. హలో సార్. హలో సార్, ఐఎమ్ గోవిందరాజు ఫ్రమ్ పింక్ ఆఫీస్, మీకు సేవ చేద్దామని వచ్చాను సార్. కూర్చోండి. ఓకే సార్. నైస్ డాన్స్ సార్, వెరీ ఫ్లెక్సిబిలిటీ, ఐ లైక్ ఇట్. ఒకసారి మాట అమ్మతో.